అరక్ ఎమ్మెల్యే మరణం, ఇది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జరిగుండేది కాదేమో అన్నటువంటి వాదన కూడా ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో చర్చకొస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైటు, తర్వాత వైట్ గ్రానైటు, లేటరైట్ ఈ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. మనం కనుక ఒకసారి విభజన తర్వాత మన రాష్ట్రం నుంచి పరిపాలన ప్రారంభించినటువంటి సందర్భంలో నాడు ప్రభుత్వం విడుదల చేసినటువంటి మనకు ఉన్నటువంటి సహజ వనరుల్లో ఇవి కూడా ఉన్నాయి. వీటిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఒప్పించి మేము తవ్వకాలు చేపిస్తాం, తద్వారా దేశానికి రాష్ట్రానికి భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చి పెట్టగలిగినటువంటి, బట్ పర్యావరణానికి అదే సందర్భంలో పెద్ద ఎత్తున ప్రమాదం కలిగించేది. ఇంకోటి ఆ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని పూర్తిగా దూరం చేసేటువంటి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం ముఖ్యమా లేకపోతే ఆదాయం ముఖ్యమా అన్నప్పుడు ఆదాయమే ముఖ్యమవుతుంది ప్రభుత్వాలకి, కానీ మావోయిస్టుల వలన అది సాధ్యం కాలేదు. గిరిజన ప్రాంతాల్లో తవ్వకాలకి సెక్షన్ 1/70 ఉంది కాబట్టి, 1/70 Act ఉంది కాబట్టి దాని ప్రకారం తవ్వడానికి పర్మిషన్స్ ఉండవు. అక్కడ తవ్వాలంటే ఖచ్చితంగా గిరిజన సలహా మండలి ద్వారా మాత్రమే చేయాలి. అలాంటి ఇది పెట్టాలంటే ఓవరాల్గా గిరిజన ఎమ్మెల్యేలు అందులో ఉండాలి పార్ట్గా. మొత్తం 7 రాష్ట్రంలో ఉన్నటువంటి 7 గిరిజన ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యకాలంలోని గిడ్డీశ్వర్ కానీ సర్వేశ్వరరావు కానీ పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇది రావడానికి ప్రారంభం బాక్సైట్కి సంబంధించినటువంటి అంశం అన్నటువంటి ఫీలింగ్ అయితే మావోయిస్టుల్లో కలిగింది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఇటు ఆయన గోడకువారికి సంబంధించి కావచ్చు, ఏదైతే ఇవాళ వివాదానికి కీలకమైనటువంటి గోడకువారి కావచ్చు, రెండో పక్కన బాక్సైడ్ తవ్వకాలు కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా అనుమతులు వచ్చినటువంటి తవ్వకాలకు సంబంధించినటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడ తవ్వడానికి అనుమతులు వచ్చినాయి, అది కూడా సర్వేశ్వరరావుకి సంబంధించినటువంటి సన్నిహితులకు వచ్చినాయి అన్నటువంటి ప్రధానమైన వాదన వచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు రాలేదు, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఈవెన్ ఆ సందర్భంలో ప్రజలు కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఒక రకంగానేమో రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి పేరు, రెండవది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తమలో ఉన్నటువంటి వ్యక్తి, తమతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టినే సోమాకి కాకుండా, అంటే సోమా ఇంతకుముందు అధికార పార్టీతో ఉన్నారు కాబట్టి సోమాకి కాకుండా ప్రత్యేకంగా సర్వేశ్వరరావుకి ఎందుకు వేశారంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన ఇట్లాంటి వాటిట్లకి ఇన్వాల్వ్ కావరు అన్నటువంటి ఉద్దేశంతో అంతకుముందు క్వారీ తీసుకుని కూడా ఆగిపోయారని. బట్ ఈ మధ్య కాలంలో దానికి ఆయన ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షానికి రావడం, ప్రభుత్వం విప్పు కావడంతో అధికార యంత్రాంగం అంతా పూర్తిగా ఇక ఆయన ఏం చేసినా అడ్డుపడేటువంటి పరిస్థితి లేదు. దీంతో అక్కడ తవ్వకాలకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ పూర్తిగా ప్రారంభం కావడం, ఇక్కడ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా స్వేచ్ఛనిచ్చేటువంటి పరిస్థితి అయింది. అదే పార్టీలో ఉండుంటే ఇక్కడ వీళ్ళు తవ్వకాలకి అడ్డుపడుతుండేవాళ్ళు, అధికారులు ఆంక్షలు పెడుతూ ఉండేవాళ్ళు, ఇంకో పక్కన భయాలు ఉండేటువంటి. ఓవరాల్గా అయితే మాత్రం అంటే అంత మాత్రాన ఆగిపోతుంది అంటే ఆగిపోకపోవచ్చు, బట్ అదే పార్టీలో ఉండుంటే కనుక ఇక్కడ అనుమతి రాదు కాబట్టి ఇక్కడ మావోయిస్టులకి అబ్జెక్షన్ కూడా ఉండేది కాదేమో. బట్ ఒక మనిషి ప్రాణాలు తీయడం దారుణం, అది కూడా తప్పుకి సంబంధించినటువంటి దాన్ని సరిదిద్దాలంటే ప్రాణాలు తీసేయడమే కరెక్ట్ అయితే కనుక ఇక్కడ తమలో కూడా బోలెడు తప్పులు నేను తామే ప్రకటించుకున్నారు ఇంతకుముందు, మరి ఆ తప్పులకి ఎంతమందిని కాల్చి చంపాలి, ఎంతమందిని ఊరి తీయాలి మావోయిస్టులు చేసుకున్నటువంటి, ఇక్కడ అది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. బట్ ఇక్కడ ఈవేళ ఇదంతా చర్చకైతే జరుగుతూ ఉంటుంది ఏజెన్సీ ప్రాంతంలో, మరికొన్ని రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి అసలు లోపం ఎక్కడ, మూలం ఎక్కడ, ఇక్కడ బాక్సైడ్ తవ్వకాలు జరగట్లేదు కానీ ఇతర త్రవ్వకాలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఈ త్రవ్వకాలకి స్థానిక అధికారులు ఎవరికి సహకరిస్తారు, ఆటోమేటిక్గా అధికార పక్షానికి సహకరిస్తారు. అధికార పక్షాన్ని అడ్డుకోవడం కోసం మావోయిస్టులు చేసినటువంటి దుశ్చర్యగానే దీన్ని భావిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో దీని మీద ఎట్లాంటి యాక్టివిటీ ఉంటుందనేది వేచి చూడాల్సిందే.